वेलकम बैक टू अवर चैनल भवानी वेंडर्स फ्रेंड्स मैं वीडियो मैं वेस्ट विरिगिपोयिन पाल उंटाय कदा वाटिनि वेस्ट पारेस्तुंटाम काबट्टी सो आ पाल अला वेस्ट चेयकुंडा विरिगिन पालतो ई रोजु मनं पालकोयर एला तयारु चेयालो चूसेद्दां। चाला सिंपल अंड ईजीगा अयिपोतुंदि। फस्ट मनं विरिगिपोयिन पालु तीसुकोवालि ओक गिन्नेलो स्टोव् पैन पेट्टि कोन्नि निम्मरसं याड् चेयालि। నిమ్మరసం ఎందుకు యాడ్ చేస్తున్నామంటే పాలు ఆల్రెడీ విరిగిపోయినవే కానీ అందులో ఇంకా కొద్దిగా పాల శాతం అనేది ఉంటుంది సో అది కంప్లీట్గా పోవడానికి మనకు పాలు అనేవి పూర్తిగా విడిపోవడానికి మనం నిమ్మరసం యాడ్ చేస్తాం। నిమ్మరసం వేసి స్టవ్ పైన పెట్టి బాగా కలుపుతూ ఉండాలి అలాగే వదిలేయకూడదు లో టు మీడియంలో పెట్టి కలుపుకోవాలి। వీడియోల కనిపిస్తుంది కదా మనకు పాలు ఎలా సెపరేట్ అయిపోయాయో వాటర్ అనేది మనకు సెపరేట్ అయిపోతుంది మీకు క్లియర్ గా కనిపిస్తుంది। చాలా టేస్టీగా ఉంటుంది పాలకోవా। మనం ఆయిల్ యూస్ చేయము ఓన్లీ 1 టేబుల్ స్పూన్ అంతే ఎక్కువ ఆయిల్ పట్టదు। ఈజీగా మనం ఈ విరిగిపోయిన పాలని ఈ పడేస్తుంటాం కాబట్టి సో అలా పారేయకుండా ఇలా పాలకోవా చేసుకొని ఒక 1 వీక్ వరకు తినొచ్చు। అలా సెపరేట్ అయిపోయిన ఆ పాలని మనం ఇప్పుడు స్ట్రైనర్ తో వడబోసుకోవాలి। అలా వడబోసుకొని మనం ఒక స్పూన్ తో మొత్తం ప్రెస్ చేస్తే అందులో ఉన్న వాటర్ మొత్తం పోతుంది। ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। అలా మొత్తం వాటర్ తీసేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అలాగే మొత్తాన్ని తీసుకుని అందులో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం లెమన్ జ్యూస్ చేసే పిండాం కాబట్టి కొంచెం కూడా పులుపు ఎక్కడ ఉండకూడదు స్వీట్ లో కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఈ వాటర్ ని కూడా వడబోసుకొని మనం ఇందాక స్టవ్ పైన పెట్టిన పాన్ లోనే దీన్ని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న దాన్ని దీంట్లో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదా 1 కప్ షుగర్ సిరప్ ని యాడ్ చేసుకోవచ్చు। నేను నిన్న అప్లోడ్ చేసిన జిలేబీ ఉంది కదండి దానికి మనం పాకం పట్టుకుంటాం కదా మనం జిలేబీ తీసేసాక ఎక్స్ట్రా పాకం మిగులుతుంది కదా సో అది ఇంకా అలాగే వేస్ట్ అయిపోతుందని నేను అదే పాకాన్ని ఇందులో యాడ్ చేశాను షుగర్ సిరప్ ని। మీరు ఇందులో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదా 1 కప్ షుగర్ సిరప్ ని కూడా యాడ్ చేయొచ్చు। నేను 1 కప్ షుగర్ సిరప్ ని యాడ్ చేశాను ఇందులో। మీకు ఆ జిలేబీ రెసిపీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి చూడని వాళ్ళు ఉంటే। ఇలా 1 కప్ షుగర్ సిరప్ ని యాడ్ చేసుకున్న తర్వాత మనం షుగర్ సిరప్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఆపకుండా కలుపుతూనే ఉండాలి। మనకు అది షుగర్ అనేది మొత్తం మనకి పాలకోవా గట్టిగా ఎలా అవ్వాలి చాలా గట్టిగా అవ్వాలి కదా సో మనకు మొత్తం దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఉండాలి। మనకు అది గట్టి పడే వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ మనం ఏ నెయ్యి గాని ఆయిల్ గాని ఏమీ యాడ్ చేయలేదు మనకు జస్ట్ పాలకోవా మనం చుట్టుకునేటప్పుడు మాత్రమే నెయ్యి యాడ్ చేస్తాం ఇంకా అది కూడా మన హ్యాండ్స్ కి పూసుకొని చుట్టుకోవాలి అంతే తప్ప ఇంకా మనం ఇక్కడ ఆయిల్ అనేది యూస్ చేయము కానీ టేస్ట్ మాత్రం సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో మనకు పాలకోవా ఎలా ఉంటుందో సో అలాగే ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి। నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి। మనం కలుపుతూ ఉంటే అది దగ్గర పడుతుంది సో అలాగే అది దగ్గర పడే వరకు మనం అక్కడే ఉండి కలుపుతూనే ఉండాలి ఇది మాత్రం కంపల్సరీ ఎందుకంటే మనకు
అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని కలుపుతూనే ఉండాలి. ఎక్కువ టైం పట్టదు, మనకు 5 to 10 minutes పడుతుంది అంతే. 10 minutes కూడా పట్టదు, 5 to 8 minutes లోపే అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ తొందరగా అయిపోతుంది. పాలు మనకు ఇంట్లో అప్పుడప్పుడు విరిగిపోవడం సహజం, సో అలా విరిగిపోయిన పాలని వేస్ట్ చేయకుండా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ని. అసలు మనకు విరిగిపోయిన పాలు కదా ఎలా అవుతుందో టేస్ట్ అని అనుమానమే అవసరం లేదండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి చేసి చూస్తే మీకే తెలుస్తుంది అసలు మనకు విరిగిపోయిన పాలతో చేసామని అసలు అనిపించదు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని కాస్త చల్లార చెక్క మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కోవాలు చుట్టుకోవాలి. కొంచెం పిండి తీసుకొని మనం కోవా బిల్లలాగా చుట్టేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన పాలకోవా రెడీ. మనం ఈ పాలకోవా చుట్టుకునేటప్పుడు మాత్రమే ఆయిల్ యూజ్ చేస్తాం అంతే. చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా పాలకోవాని రెడీ చేసుకున్నామో, అది కూడా వేస్టేజ్ మనకు విరిగిపోయిన పాలతో. జస్ట్ రెండే మనం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయము, విరిగిపోయిన పాలు అండ్ షుగర్, రెండు ఐటమ్స్ యూజ్ చేసి పాలకోవాని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. నిజం చెప్తున్నాను, చాలా బాగుంది. సో మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.